గ్రామాల్లో దాడులు దౌర్జన్యాలు చేసి వైసీపీ నాయకులు రాజకీయాలు చేయాలనుకుంటున్నారని ఇలాంటి వాటిని చూస్తూ ఊరుకోమని ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ హెచ్చరించారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలోని మల్లేనిపల్లి గ్రామంలో 2 రోజుల క్రితం జరిగిన ఘటన తీవ్ర దుమారం రేపుతోంది. గ్రామంలో 2 వేరువేరు కులాలకు చెందిన అబ్బాయి అమ్మాయి ప్రేమించుకొని వివాహం చేసుకున్నారు. 25 రోజుల తర్వాత గ్రామానికి వచ్చిన యువకుడితో పాటు అతని వర్గీయులపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. ఈ దాడిలో గాయపడ్డ వారిని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పరిటాల శ్రీరామ్ ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి బాధితులను పరామర్శించారు. అధైర్య పడవద్దని, అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఇది ఖచ్చితంగా ప్రేమ వ్యవహారంలో జరిగిన దాడి కాదని, కక్షపూరితంగా కొందరు దాడికి పాల్పడ్డారని పరిటాల శ్రీరామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో రాజకీయంగా ఎదుగుతున్నారన్న కారణంతో ఇలా దాడులు చేయడం ధర్మవరంలో పరిపాటిగా మారిందని శ్రీరామ్ అన్నారు. గ్రామాల్లో దాడులు చేసి దౌర్జన్యాలు చేసి పై చేయి సాధిద్దామని అనుకుంటే పొరపాటు అని వైసీపీ నాయకులపై పరిటాల శ్రీరామ్ ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి ఇలాంటి సంఘటనలను ఖండించాలని అన్నారు. ఆయన పొద్దున లేచినప్పటి నుంచి నీతి వాక్యాలు బాగా చెబుతారని, కానీ వాటిని ఆచరించాలని కూడా సూచించారు. దాడులు చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోమని, ప్రతి దాడులు కూడా తప్పవని పరిటాల శ్రీరామ్ హెచ్చరించారు. అంతకుముందు అక్కడ ఇరిగేషన్ కాలువని ఆక్యుపై చేస్తున్నారని చెప్పని తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కలిసి దాని మీద ఫైట్ చేసి దాన్ని నిలబెట్టారనే దీన్ని మనసులో పెట్టుకొని, మొన్న గ్రామంలో జరిగిన చిన్నపాటి లవ్ మ్యాటర్ని ఆసరాగా తీసుకొని తెలుగుదేశం కార్యకర్తల మీద పూర్తి స్థాయిలో దాడి చేసి వాళ్ళందరినీ గాయపరచడం జరిగింది. గ్రామంలో ఒక్కసారిగా సంబంధం ఇష్యూలతో సంబంధం లేని వాళ్ళని, పెద్ద మనుషులుగా మధ్యలోకి వెళ్ళిన వాళ్ళందరినీ కూడా చిన్న పెద్ద అనే ఎటువంటి ఆలోచన లేకుండా, మిమ్మల్ని చంపితే దిక్కెవరు అనుకుంటూ వాళ్ళ మీద అత్యాయత ప్రయత్నం, ఆల్మోస్ట్ దొరికితే చంపేయాలనే ప్రయత్నం చేయగా, దాంట్లో ఉన్న వాళ్ళంతా కూడా ఒకరినొకరు ఆడవాళ్ళంతా కలిసి వాళ్ళని బయటికి తీసుకొని, వాళ్ళు ఇబ్బంది పడుకోకుండా వాళ్ళని బయటకు తీసుకురావడం జరిగింది. మరి అక్కడి నుంచి ధర్మవరం హాస్పిటల్కి చేరినప్పుడు ఈవెన్ హాస్పిటల్ మీద కూడా దాడి చేసి ఇళ్లలో ఎవరినో ఒకరిని చంపుతాము అనే టైప్లో అక్కడ కూడా మాట్లాడుతుంటే, పోలీసులు చోద్యం చూస్తూ కూర్చొని వెంటనే వీళ్ళందరినీ అంబులెన్స్లు ఎక్కించి పంపించే పరిస్థితి, పెద్ద రభస జరిగిన పరిస్థితి కూడా మన ధర్మవరం హాస్పిటల్లో మనం చూసాము. మరి ఇదే రకంగా ఇదే పద్ధతులు గ్రామాల్లో పోతా అంటే ఏ రకంగా ఉంటుంది అనే విషయాన్ని ఈవెన్ ఆ పార్టీ వాళ్ళు కూడా ఆలోచన చేయాలి. చేయి ముందే వీళ్ళు దెబ్బతిని ఉండొచ్చు, రేపొద్దున మా చేయి ముందే వాళ్ళు దెబ్బలు తినే రోజు కూడా రావచ్చు. ధర్మవరాన్ని ఒక రావణ కాష్టంగా మారుస్తాము, ఏదన్నా భయప్రాంతులు చేస్తూ మేము ముందుకెళ్తాము. భయప్రాంతులు చేస్తే ప్రజలు మమ్మల్ని చూసి భయపడితే రేపొద్దున ఏదో మాకు లబ్ధి చేకూరుతుంది, మాది పై చేయుతుంది అనే ఆలోచనలు మాత్రము చాలా తప్పు. దానిని మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు, వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే కూడా ఇటువంటి చర్యల్ని ఖచ్చితంగా ఖండించి దాన్ని ఆపుకునే ప్రయత్నం అనేది ఆయన కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇదే రకంగా కంటిన్యూ అయితే మాత్రం ఖచ్చితంగా దాడికి ప్రతి దాడి ఖచ్చితం అనే విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా వైసీపీ వాళ్ళు. మరి దాంతోపాటు ఎమ్మెల్యే గారు గుర్తుపెట్టుకోవాలా, మాట అంటే మనం మీడియా ముందుకు వచ్చి నీతులు నీతి వాక్యాలు విపరీతంగా మనం చెప్పినంత ఈజీగా ఉండదు పాటించడము, కానీ పాటించడం నేర్చుకోండి. మీరు కూడా నీతులు చెప్పడమే కాదు పాటించాలి. ఈరోజు ఇట్లాంటి ఇబ్బందులు ఏవైతే జరుగుతున్నాయో, బీసీఎస్సీల మీద ధర్మవరంలో ఏ దాడులు అయితే జరుగుతున్నాయో, చేతనైతే దాడులను అరికట్టుకో, నీ వాళ్ళని కంట్రోల్లో పెట్టుకో, కంట్రోల్లో పెట్టుకొని గ్రామాన్ని ప్రశాంతంగా ఉండేటట్టుగా ప్రయత్నం చేయి.